దసరా తర్వాత సరిగ్గా ఇరవై ఒక్క రోజుల తర్వాతే దీపావళి పండుగ వస్తుంది అలా ఎందుకో తెలుసా మన పురాణ ఇతిహాసాలు పండుగలు పర్వదినాలకు ప్రతి దానికి ఓ ఉంటుంది ఏ దైవం ఎందుకు ఏ అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది దానివల్ల లోక కళ్యాణం ఎలా జరిగింది ఇలా ప్రతి అంశము ప్రత్యేకమైనదే ప్రతి అంశానికి ఓ నేపథ్యం ఉంది అలాగే మనం మన దైవాలను పూజించే విభిన్న రీతుల్లో సైతం అనేక గూఢార్ధాలు ఉన్నాయి ఇక పండుగలు పర్వదినాలు ఏ ఏ తిథుల్లో వస్తాయి అనే దానికి కూడా ఓ నిర్దిష్టమైన క్రమం ఉంటుంది సూర్యచంద్రులు గ్రహాల గమనం ఆధారంగా గణాంకాల ఆధారంగా మనం ఆయా పండుగలు పర్వదినాలను జరుపుకుంటూ ఉంటాం అయితే ప్రతి సంవత్సరం విజయదశమి అనంతరం సరిగ్గా ఇరవై ఒక్క రోజులయ్యాకే దీపావళి పర్వదినం ఎందుకు వస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా దీనికి ఓ పురాణ నేపథ్యం ఉంది రావణాసురుడి సైన్యంపై విజయం సాధించి దశకంఠుడిని శ్రీరాములవారు మట్టుబెట్టిన రోజున మనం విజయదశమిగా జరుపుకుంటామనే విషయం అందరికీ తెలిసింది అయితే శ్రీరామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకునేందుకు ఇరవై ఒక్క రోజులు అంటే ఐదు వందల నాలుగు గంటలు పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణంలో వెల్లడించారు శ్రీరామచంద్రుడి సైన్యం అయోధ్యకు చేరుకున్న సందర్భంగా విజయోత్సాహంతో టపాసులు కాల్చి దీపావళి పండుగ జరుపుకున్నారని ఇతిహాసాలలో చెప్పబడింది ఐదు వందల నాలుగు గంటలను ఇరవై నాలుగు గంటలతో విభజిస్తే ఇరవై ఒక్క రోజులు రావడం కూడా మరో విశేషం